ఐదవ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం, హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023 ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు 2019 నుండి నేటికి 311 పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 130,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13,11,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 607,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక విధానం ద్వారా 52,645 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు, అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను, కామన్ ఫెసిలిటీస్ సెంటర్, కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలతో సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడోర్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడోర్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్కు, WNS, పల్సస్, ర్యాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని 16 అక్టోబర్ 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది. 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ YSR EMC జూలై 2023 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 AC ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1500 కొత్త డీజిల్ BS6 బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. పట్టణ అభివృద్ధి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1426 ఎకరాల్లో 12,042 ప్లాట్లతో